ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ లో 30% సిలబస్ తగ్గించడంపై వివాదం మొదలైంది. కరోనా నేపథ్యంలో 30% సిలబస్ తగ్గించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. తగ్గించిన సిలబస్ ను ఇంటర్ బోర్డు వెబ్సైట్ లో చూసుకోవచ్చని చెప్పారు అధికారులు. అయితే తొలగించిన వాటిలో అంబేద్కర్, పూలే పాఠ్యాంశాలు ఉన్నాయంటూ విద్యార్థి సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. దీనిపై ఆందోళన కూడా సిద్ధమవుతున్నాయి. అయితే బోర్డు అధికారులు మాత్రం సిలబస్ తగ్గిస్తూ ప్రభుత్వానికి సిఫారసు మాత్రమే చేశామని, ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. సిబిఎస్ఈ సూచనల ప్రకారమే సిలబస్ తగ్గించాలనుకున్నామని చెబుతున్నారు. ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ లో 30% సిలబస్ తగ్గించడంపై వివాదం మొదలైంది. కరోనా నేపథ్యంలో 30% సిలబస్ తగ్గించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. తగ్గించిన సిలబస్ ను ఇంటర్ బోర్డు వెబ్సైట్ లో చూసుకోవచ్చని చెప్పారు అధికారులు. అయితే తొలగించిన వాటిలో అంబేద్కర్, పూలే పాఠ్యాంశాలు ఉన్నాయంటూ విద్యార్థి సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. దీనిపై ఆందోళనకు కూడా సిద్ధమవుతున్నాయి. అయితే బోర్డు అధికారులు మాత్రం సిలబస్ తగ్గిస్తూ ప్రభుత్వానికి సిఫారసు మాత్రమే చేశామని, ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. సిబిఎస్ఈ సూచనల ప్రకారమే సిలబస్ తగ్గించాలనుకున్నామని చెబుతున్నారు. ఇక అంబేద్కర్, పూలే పాఠాలు తొలగించారంటూ ఆందోళనకు దిగింది ఎస్ఎఫ్ఐ. బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇంటర్మీడియట్ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు. మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యూ. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సిలబస్ లో మహనీయుల చరిత్రను తొలగించడాన్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం. ప్రజెంట్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు వద్ద వాళ్ళ ఆందోళన కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అసలు ఏ ప్రాతిపాదికన వీళ్ళు ఈ నిరసన కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నారన్న విషయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అన్న, చెప్పండి, ప్రజెంట్ ఇంటర్మీడియట్ సిలబస్ 30% తగ్గించడాన్ని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించింది కదా, మీరు నిరసన చేపట్టడానికి రీజన్స్ ఏమంటారు? సెంట్రల్ గవర్నమెంట్ కోవిడ్ నేపథ్యంలో విద్యారంగాన్ని పూర్తి సిలబస్ బోధించలేదు కాబట్టి 30% సిలబస్ని తగ్గించాలని రాష్ట్రాలకు సూచన మాత్రమే చేసింది. ఆ రాష్ట్రాలు వాళ్ళ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి ఏ పాఠ్యాంశాలను ఉంచాలి, ఏ పాఠ్యాంశాలను తొలగించాలనేది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం చేసుకోవాలి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మహనీయులు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ సిలబస్లోని మహనీయులైనటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర, అలాగే పూలే, పెరియార్, నారాయణగురు లాంటి సమాజంలో సేవ చేసినటువంటి వాళ్ళ జీవిత చరిత్రను తొలగించారు. దీంతోపాటు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పౌరసత్వం గురించి, అలాగే సమాచార హక్కు చట్టం గురించి కూడా సిలబస్లో తొలగించారు. ఈనాడు సమాజానికి కావాల్సిన అంశాలు మొత్తం ఇయ్యే. సమాజంలో విద్యార్థులకి, ఈ తరానికి మహనీయుల జీవిత చరిత్రలో ఉంటేనే వాళ్ళు స్ఫూర్తి పొందుతారు, ఈ దేశం గురించి, ఈ తరం గురించి, ఈ దేశం గురించి ఆలోచించడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాటిని తొలగించడాన్ని ఎస్ఎఫ్ఐగా ఖండిస్తూ ఈరోజు ఆందోళన నిర్వహిస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్మీడియట్ విద్యాశాఖ స్పందించి ఆ సిలబస్లో ఈ అంశాలను చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ పాఠ్యాంశాలను తొలగించే విషయంలో మహాత్మా గాంధీ, జ్యోతిరావు పులే కావచ్చు, లేదంటే అంబేద్కర్ కావచ్చు, ఇట్లాంటివి పర్టికులర్గా తీయడాన్ని ఎట్లా, అంటే ఎట్లా తీసుకుంటున్నారు మీరు? ఇంకా వేరే ఏమైనా పాఠ్యాంశాలు తీయడానికి ఉన్నాయా, లేదంటే దీన్ని ఎట్లా తీసుకుంటున్నారు? మీరు ఏమైనా ఇంటర్మీడియట్ కార్యదర్శితో ఏమైనా మాట్లాడడం జరిగిందా? ప్రధానంగా ఇంటర్మీడియట్ బోర్డులో తొలగించినటువంటి 30% సిలబస్లో రేపు భవిష్యత్తులో ఇంటర్లో చదువుకునేటువంటి విద్యార్థులకు డిగ్రీ వెళ్ళడానికి ఈ తొలగించినటువంటి సిలబస్ే ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఈ సమాజంలో విలువలు, ఈ సమాజంలో ఒక అభ్యుదయమైనటువంటి భావాలు, ఈ భారత దేశానికి సేవలు చేసినటువంటి ఈ మహాత్ముల యొక్క జీవిత చరిత్రను తొలగించడం అంటే చాలా సిగ్గుచేటు. ప్రధానంగా వీళ్ళకు ఎలాంటి అవగాహన లేకుండా సిలబస్ తొలగించాలని మాకు అర్థమవుతుంది. ఇంటర్మీడియట్ బోర్డు జలీల్ ఖాన్ గారిని స్పందిస్తే తనకేమి తెలియనట్టు, తెలియకుండానే ఈ సిలబస్ తొలగించినట్టు మాట్లాడుతున్నారు. ఇది చాలా బాధ్యత రహితం. దీనికి పూర్తిగా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి బాధ్యత వహించాలి. ఈ తొలగించినటువంటి సిలబస్ను యథావిధిగా పునరుద్ధరించేంత వరకు ఎస్ఎఫ్ఐ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుందని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మహనీయుల చరిత్రను పాఠాల నుంచి తీసేయడాన్ని మీరు ఎట్లా తీసుకుంటున్నారు? భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఒక్కసారి తొలగించిన దాన్ని మళ్ళీ దాంట్లో చేర్చే అవకాశం ఉంటుందంటారు? న్యూ ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన పాలసీలో భాగంగానే ఈ రాష్ట్రాల పైన బలవంతంగా ఈ పాఠ్యాంశాలకు తీసేసిన సందర్భాలు మనం చూస్తున్నాము. ఏదైతే భారత ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ తర్వాత ఆర్ఎస్ఎస్ ఉన్న భావాజాలన్నీ తీసుకురావాలని చెప్పేసి
ఇప్పుడు తీసుకొస్తూ ఇక్కడ సోషలిస్టుగా అని ప్రజాస్వామ్య లౌకికమైన పదాలను తీసేసి వాళ్ళకు అనుగుణమైన పదాలని సృష్టించాలని చెప్పేసి బలవంతంగా రాష్ట్రాల పైన రుద్దుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. తీసేసినటువంటి పదాలను కూడా సిలబస్ని కూడా చేర్చాలని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా స్టూడెంట్స్కి స్ఫూర్తిదాయకంగా నిలిచే మహాత్మల చరిత్రలను చూపే ఏదైతే పాఠ్యాంశాలు ఉన్నాయో వాటిని మళ్ళీ ఇప్పుడు తొలగించారు. వాటిని చేర్చే వరకు తమ నిరసనలు ఆగవనేసి కూడా ఎస్ఎఫ్ఐ కార్యవర్గ సభ్యులు మాత్రం మనకు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్కి స్ఫూర్తిదాయకమైన మహనీయుల చరిత్రలను పాఠ్యాంశం నుంచి తొలగించడాన్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమాలను చేపట్టింది ఎస్ఎఫ్ఐ. అయితే భవిష్యత్తులో ఇప్పుడు ఏదైతే తీసేశారో ఆ పాఠ్యాంశాలను మళ్ళీ చేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు ఆందోళన చేపడతామని, ఖచ్చితంగా చేర్చే వరకు తమ పోరాటం ఆగదని కూడా ఎస్ఎఫ్ఐ స్పష్టం చేస్తుంది. ఇది ఇంటర్మీడియట్ సిలబస్ మార్పుకు సంబంధించిన తాజా అప్డేట్. కెమెరా పర్సన్ రమేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.